చెప్తాడు సిమెంట్ రేటు పెరిగిందంట ఏమని చెప్తారు కేటీఆర్ సార్ చెప్తాడు సిమెంట్ రేటు పెరిగింది 5 లక్షలకు ఇల్లు అయితే లేదు అందుకని గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇవ్వమని చెప్తాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు 57 ఏళ్ళకు పింఛన్ అన్నాడు భర్త చచ్చిపోయిన ఆడపడుచులకే 3.5 ఏళ్ల కూడా పింఛన్ ఇవ్వలేదు అమ్మ కన్నం పెట్టలేదు గాని అమ్మ చచ్చినాక చెప్పిందంట మా పిల్లలకు బంగారు కాదు చెప్పిస్తా అన్నాడంట కేటీఆర్ఎస్ అంటాడు నాకున్నది టీఆర్ఎస్ పార్టీ పాలన ఉన్నప్పుడు ఏమి పెడతలేదు పోతే మాత్రం నన్ను పెడతా ఉన్నారు మీదికెళ్ళి గాయగాయ నన్ను పెడతారు అందుకని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు ఎన్నికల తర్వాత చేస్తున్న మాటల్ని ఒక్కసారి దయచేసి ఆలోచించాలి మాటలు మాట్లాడతాడు కేసీఆర్ 2 గంటల నుంచి కూర్చుంటాడు టీవీలో ఎవరిని తిడుతున్నాడో ఎందుకు తిడుతున్నాడో సార్కి ఏమైందో కూడా జనానికి అర్థం కానటువంటి పరిస్థితి మొన్ననైతే 2 గంటల 29 నిమిషాలు తిట్టిండు దేనికోసమని పెట్టిండు వానలు వచ్చినాయి వరదలు వచ్చినాయి ప్రజలకు కష్టం వచ్చింది వరద మీద మాట్లాడతాని ప్రెస్ మీట్ గారు పిలిచి 2 గంటల 29 నిమిషాలు తిట్టిండు అలా వాన గురించి 10 నిమిషాలు మాట్లాడింది సార్ 10 నిమిషాలు మాట్లాడింది ఆ మధ్యన వాన పడ్డది అకాల వర్షం వచ్చింది రాళ్ళు పడ్డాయి మీ వరంగల్ జిల్లాలో కూడా వాళ్ళ రాళ్ళ వాన పడ్డది ఈ నల్లవెల్లి మండలానికి ఆ ఎర్రవెల్ల నల్లవెల్ల అయితే వచ్చి తిరిగిపోయింది తిరిగిపోయిందా పంట నష్టం చూసిందా వచ్చిందా రైతులకు పంట నష్టం రాలే అదే 1 రూపాయి వచ్చిందా రాలే తిరుగుడు అయితే తిరిగింది మా సత్యవేదక్క తిరిగిండు ఎర్రవల్లి తిరిగిండు నల్లవల్లి మోతికపల్లి అందరు తిరిగిరు కానీ రైతుకు మాత్రం మొండి చేసి చూపెట్టింది అకాల వర్షాల కోసం ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల 29 నిమిషాలు ప్రధానమంత్రిని బీజేపీ పార్టీని తిట్టింది తప్ప కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు చేసిందా చూసిరా ఎప్పుడన్నా సార్ పొద్దుగా ఎప్పుడు మాట్లాడాడు సార్ ఎప్పుడు మాట్లాడతాడు ఎరికేనా మీకు పొద్దు కూకినాకనే వస్తాడు సార్ దాని వెనకాల మద్రపు ఉంది ఏం పెరగలేదని ప్రకాశ్ అన్న చెప్పిండు తప్పు చెప్పిండు ప్రకాశ్ అన్న ఎందుకంటే ఇప్పటికీ చాలా పెరిగినాయి ఊర్లలో ఏం పెరిగినాయి అప్పుడు ఊరిలో 1 2 ఉంటుండే సాట్ సాట్ కమ్ముతుండ్రి ఏంటి బెల్ది షాపులు ఇప్పుడు మీ ఊర్లో ఏ కిరాణా దుకాణంకు ఉప్పు దొరకకపోవచ్చు పప్పు దొరకకపోవచ్చు కానీ ఇవి మాత్రం దొరుకుతాయి ప్రతి కిరాణా దుకాణంలో ముద్రమట్టి మరీ అమ్ముతున్నారు సీసాలు మాత్రం దొరుకుతున్నాయి ఈ ఒక్కటి మాత్రం ఇంతకుముందు కంటే కేసీఆర్ వచ్చినాక చాలా పెరిగింది ఎందుకంటే సార్కి అన్నింటికంటే ఎక్కువ అదే ఇష్టం కాబట్టి అదే పెరుగుతుంది నాకేది ఇష్టమో తెలియజేస్తున్నాను 2000 పింఛన్ ఇస్తున్నా ఎంత అప్పుడు సీసా ఎక్కడికి వెళ్తుండే చిన్న సీసా 40 రూపాయలు ఉండే అన్నా ఇప్పుడు ఎంత 240 రూపాయలు చేసింది కుడి సైకిల్ 2000 ఇస్తున్నాడు ఎడమ సైకిల్ 5000 ఇస్తూనే ఉన్నాడు ముసలాడు కొత్తంటే కష్టం చేయకొస్తాడు అమ్మ చెప్తుంది మా ముసలాడ కొత్త బిడ్డ నా కొత్త లేదు అంటుంది అంటే ముసళ్ళు ఏమనుకోవాలి ఈ ముసలాడు ఎప్పుడు పోవాలి ఆ పింఛన్ నాకెప్పుడు రావాలనుకోవాలి ఇచ్చే 2000 పింఛన్కి ఆలు మొదలకు పంచాయతీ ఇంకా కోడలు బీడీ చేస్తున్నారు ఉసాని కోడలు అనుకుంటుంది ముసల్దానికి 2000 ఇస్తే నాకు 1 రూపాయి ఇస్తలేదు ముసల్ని ఇది ఎప్పుడు వద్దని కొత్త పింఛన్ నాకెప్పుడు వద్దని కోడలు ఎదిరి చూస్తుందంట ఎన్ని లక్షలు ఇస్తాడు సారు 2000 ఇచ్చే 2000 పింఛన్కి ఆలు మొదలకి అత్తా కోడలకి పింఛన్లో పంచాయతీ పెట్టాడు ఓ మాట చెప్పండి సారు ఇంటికి ఒకటే పింఛన్ ఇవ్వాలన్నాడు ఎన్ని ఇవ్వాలి ఇంటికి ఒకటే ఇవ్వాలి ఎందుకంటే 2000 ఇస్తున్నా నేను జోగా నీ కొడుకు కండక్టర్ పింఛన్ కట్ నీ కొడుకు టీచర్ పింఛన్ కట్ అమ్మ నువ్వు బంగ్లా కట్టుకున్నావు నీ పింఛన్ కట్ నీ కొడుకు హీరో హోండా మోటార్ సైకిల్ కొనిచ్చినావు నీ పింఛన్ కట్టు చేసిండు కట్టు ఇట్లన్నీ కట్టింది పెట్టి ఆఖరికి ఇంటికి ఒక పింఛన్ అనే దుకాణం పెట్టింది సార్ చాలా మంచి కానూరు పెట్టిండు మనం కూడా అడగాలి సార్ ని సారు 2000 పింఛన్ ఇంటికి ఒకటి కరెక్టే అయితే ఈ దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటారు ఏ ముఖ్యమంత్రి తీసుకున్నంత జీతం మన చంద్రశేఖరరావు సార్ తీసుకుంటారు ఎందుకంటే అందరికంటే ఎక్కువ నిద్రపోయే ముఖ్యమంత్రి అందరికంటే ఎక్కువ రెస్ట్ తీసుకునే ముఖ్యమంత్రి ఎన్నడూ సెక్రటరీ రానటువంటి వాడు మన చంద్రశేఖరరావు సార్ ప్రధానమంత్రి కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు పొద్దుగాలైతే పొద్దుగాలాగా పనిచేస్తాడు నరేంద్ర మోడీ ఆయన కంటే కూడా మన కేసీఆర్ సార్ కు జీతం ఎక్కువ తమ్ముడు కొడుతున్నాడు తప్పట్లు 4 ఏళ్ళు నేను కప్పుకున్నాడు తప్పట్లు కొడుతున్నాడు కేసీఆర్ గురించి చెప్తే అర్థం చేసుకోవాలి దేశంలో
అందరి కంటే ఎక్కువ జీతం దగ్గర దగ్గర 5 లక్షల జీతం కేసీఆర్ సార్ తీసుకుంటారు ఇంటికి ఒకటే పింఛన్ కరెక్ట్ అయితే సారు మరి నీకు 5 లక్షలు వస్తున్నాయి కదా మళ్ళీ నీ కొడుకు ఉద్యోగం ఇయ్యాలా వద్దా అని మరి అడగాలా వద్దా అడగాలా వద్దా 2000 ఇచ్చే పింఛనే ఇంటికి ఒకటి కరెక్ట్ అయితే వారి కేసీఆర్ సారు నీ ఇంటికి నీ జీతం 5 లక్షలు అయినప్పుడు మరి మా రామన్నకి మంత్రి చేసి 4 లక్షలు ఎందుకు తీసుకుంటున్నావు అడగాలా हईदराबाद चूड़ इंकोसारे सिमेंट रेट पेटर के सारे सिमेंट रेट पेल अंदी गरीब इंटर उद्योग निरुद्योग वृद्धना याबे पिंचन अना भर्त चचीपोन आड़पड़ के मूड पिंचन अव कमी अव चिंट बंगार चाहिए टीआरएस पार्टी पालन उड़ते टीआरएस पार्टी कटे मुझे एन कल तरटलोारी दयचे आलोचे केसीआर रू गल टीवी तिड़ो तिड़ो सारेमो जनवरी अर्थ पैस्थिंद मोनते रु ग निषा दिखा देश वरदल प्रजा कष्ट वरद मीदा प्रेस मीटी रु ग निषा दिखे अल्लाह वाद गुरी पद निमी सारे पद निमी अकाल वर्ष वाले वरंगल जिले राी नल्लि मंडला आर्रेल नल्लो तिंद पट नष्ट चूसीदा वा रैत पट नष्ट रे रूपये वाला तिंदी सत्यवेदी एर्रवल तिरी नल्लि मोतकपल अंदर तिगर रैत मे चूपे अकाल वर्ष प्रेस मीटि रूल इतम निमशाल प्रधानमंत्री बीजेपी पार्टी तिटी तप केसीआर प्रजक उपयोगपे चूसरा इपड़ना सार पत्रा सारे पूकना सार दरकाल प्रकाश तपू प्रकाश एनकटी इपड़की चाला जगना ऊर्जा एम जगना अब ऊर्जा रो उ साठ अम्मत बेल्ती षापुर इपड़ू कि दुका उप दरकु पुप दरक दति कि दुका मुद्रा बच्चे मरी अम्मतर सीसल दी इंत मुद्दे केसीआर वैसा चाला एन कटे सार अंटे अदे इष्ट अदे नाको अदे रेल पिंचन रेल पिंचन एंत अब सीसे सीसे नलब रूपये अना इपड़ा रोल नलब रूपये कुछ शेखल रेल इतना एडम शेखल ऐसी मुसरा पद कष्टी मुसरा बिना अंत मुसलोवाले मुसरा पवाले आ पिंचन नाके इच्छे रेल पिंचन की आज मगर पंचायती ఇంకా కోడలు బీడీ చేసుకున్నారు ఉసని కోడలు అనుకుంటది ముసల్దానికి 2000 ఇస్తే నాకు 1 రూపాయి ఇస్తలేని ముసల్ని ఇది ఎప్పుడు వస్తది కొత్త పింఛన్ నాకు ఎప్పుడు వస్తదని కోడలు ఎదురు చూస్తుందంట ఎన్ని లక్షలు ఇస్తాడు సారు 2000 ఇచ్చే 2000 పింఛన్కి ఆలు మొగలకి అత్త కోడలకి పింఛన్ల పంచాయతీ పెట్టాడు ఒక మాట చెప్పండి సారు ఇంటికి ఒకటే పింఛన్ ఇవ్వాలి అన్నాడు ఎన్ని ఇవ్వాలి ఇంటికి ఒకటే ఇవ్వాలి ఎందుకంటే 2000 ఇస్తున్నా నేను జోగా నీ కొడుకు కండక్టర్ పింఛన్ కట్ నీ కొడుకు టీచర్ పింఛన్ కట్ అమ్మను బంగ్లా కట్టుకున్నావు నీ పింఛన్ కట్ నీ కొడుకు హీరో అన్న మోటార్ సైకిల్ కొనిచ్చావు నీ పింఛన్ కట్ చేసిన కట్ ఇట్లన్నీ కట్టిన వ్యక్తి ఆగిరికి ఇంటికి ఒక పింఛన్ అనే దుకాణం పెట్టిండు సార్ చాలా మంచి కానూన్ పెట్టిండు మనం కూడా అడగాలి సార్ ని సార్ 2000 పింఛన్ ఇంటికి ఒకటి కరెక్ట్ అయితే ఈ దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటారు ఏ ముఖ్యమంత్రి తీసుకున్నంత జీతం
మన చంద్రశేఖర్ రావు సార్ తీసుకుంటున్నారు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నిద్రపోయే ముఖ్యమంత్రి, అందరికంటే ఎక్కువ రెస్ట్ తీసుకునే ముఖ్యమంత్రి, ఎన్నడు సెక్రటరీ రానటువంటి వాడు మన చంద్రశేఖర్ రావు సార్. ప్రధానమంత్రి కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు పొద్దుగాలైతే పొద్దుగాలాగా పనిచేస్తాడు నరేంద్ర మోడీ. ఆయన కంటే కూడా మన కేసీఆర్ సార్ కు జీతం ఎక్కువ. తమ్ముడు కొడుతున్నాడు సపోర్ట్, నాలుగేళ్ళు నేను కప్పుకున్నాడు సపోర్ట్ కొడుతున్నాడు. కేసీఆర్ గురించి చెప్తే అర్థం చేసుకోవాలి. దేశంలో అందరికంటే ఎక్కువ జీతం, దగ్గర దగ్గర 5 లక్షల జీతం కేసీఆర్ సార్ తీసుకుంటాడు. ఇంటికి ఒకటే పింఛన్ కరెక్ట్ అయితే సారు మరి నీకు 5 లక్షలు వస్తున్నాయి కదా, మళ్ళా నీ కొడుకు ఉద్యోగం ఇయ్యాలన్నావద్దా అని మనం అడగాలన్నా. 2000 ఇచ్చే పింఛనే ఇంటికి ఒకటి కరెక్ట్ అయితే మరి కేసీఆర్ సారు నీ ఇంటికి నీ జీతం 5 లక్షలు అయినప్పుడు మరి మా రామన్నకి మంత్రి వేసి 4 లక్షలు ఎందుకు తీసుకుంటున్నావు అడగాలన్నా.